నిజంగానే చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. దేశవ్యాప్తంగా 4.4 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేయాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే అక్రమ రేషన్ కార్డుల మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. రేషన్ కార్డుల్లో ఉన్న అక్రమాలు వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయాలి అనే నిబంధన తెర మీద తీసుకొచ్చింది. అయితే ఆధార్తో గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధార్తో ఎవరైతే అనుసంధానం చేయలేదో రేషన్ కార్డుని, అటువంటి రేషన్ కార్డులు సుమారు 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డుల ముసుగుతో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ప్రధానంగా లేవనెత్తున్నాం. అంటే అర్హులైన లబ్ధిదారులకు రేషన్ అందడం లేదు. దీనివల్ల చాలామంది కొందరు దళారులు తప్పుడు డాక్యుమెంట్లతో రేషన్ కార్డులు సృష్టించి రేషన్ బియ్యం అలాగే సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వేలాది కోట్లు నష్టం వస్తుంది. ఇటువంటి అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. మరోవైపు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు మాదిరిగా రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లో ఒకటి కాబట్టి ఇప్పుడు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఉండడమే ఒక అతిపెద్ద అర్హతగా పరిగణిస్తున్నారు. దీంతో కొందరు తప్పుడు ధృవపత్రాలతో రేషన్ కార్డును పొంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది వెలుగులోకి వస్తున్న అంశం. అదే అక్రమ రేషన్ కార్డు పొందడం అంటే. ఇలా ఎవరైతే తప్పుడు దారిలో రేషన్ కార్డులు తీసుకుంటున్నారో వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దాదాపు ఇప్పుడు అటువంటి వాళ్ళు 4.4 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేస్తుంది మోదీ సర్కారు. నిజంగా అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే 2013కు ముందు చాలా బోగస్ కార్డులు, చాలా డూప్లికేట్ కార్డులు ఉన్నాయి. గత 7 ఏళ్ల కాలంలో రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. డూప్లికేట్ కార్డులను మొదటి నుంచి కూడా గుర్తిస్తూ వచ్చింది. అలాగే మరణించిన వారి పేరుతో కూడా కార్డులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అటువంటి కార్డులను కూడా ఏర్పారేశారు. మొత్తానికి ఆధార్ కార్డుతో అనుసంధానం కాని కార్డులు అయితే ఇక పనిచేయవు అని చెప్పి ఆహార మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే 4.4 కోట్ల రేషన్ కార్డులు రద్దయ్యాయి దేశవ్యాప్తంగా. నిజంగా ఇది అతిపెద్ద సంచలనం కలిగించే వార్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.